హెచ్ఎండి అప్రూవ్డ్ రెసిడెన్షియల్ ప్లాట్స్ అట్ బీబీ నగర్ ఇన్ హైదరాబాద్. తెలుగుదేశం పార్టీలో పదవులలోల్లి, కేడర్ వివాదం, వర్గపోరు తీవ్ర రూపం దాల్చుతోంది. దాదాపు ప్రతి జిల్లాలో ఇదే పరిస్థితి నెలకొంది. నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో టీడీపీలో సరికొత్త వివాదం మొదలైంది. ఇప్పటికే నివురుగప్పిన నిప్పుల అంతర్గతంగా సాగుతున్న వివాదాలు ఒక్కసారిగా భగ్గుమంటున్నాయి. తెలుగుదేశం పార్టీలో ఇప్పటికే చాలా చోట్ల సీనియర్ జూనియర్ నేతల మధ్య విభేదాలు మొదలయ్యాయి. ముఖ్యంగా పార్టీలు మారి పిరాయించి వచ్చిన వారికి తెలుగుదేశం పార్టీలో పెద్దపీట వేస్తున్నారు అని పలువురు సీనియర్లు ఫైరవుతున్నారు. దీనికి సీఎం చంద్రబాబు సపోర్ట్ చేస్తున్నారని వారు అలకబూనుతున్నారు. అలాగే ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకుని వారికి మొండి చేయి చూపించడంపై కేడర్లో నిరసన వ్యక్తమవుతోంది. ఈ వివాదం ఇప్పుడు బాబుకు నమ్మిన బంటుల్లా ఉండే ఇద్దరు నెల్లూరు మంత్రుల మధ్య కొత్త చిచ్చు పెడుతోంది. నెల్లూరులో మంత్రులు నారాయణ వర్సెస్ సోమిరెడ్డిగా మారాయి అక్కడ రాజకీయాలు. కాంగ్రెస్, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పార్టీతో పాటు నామినేటెడ్ పదవుల్లో కీలక ప్రాధాన్యత దక్కేలా మంత్రి నారాయణ చక్రం తిప్పుతుండడంపై సీనియర్లు పార్టీ అధినేతకు ఫిర్యాదుల పరంపర మొదలుపెట్టారు. పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న తమకు విలువ లేకుండా పోయిందని వారు ఫైరవుతున్నారు. తమకు న్యాయం చెయ్యాలని వారు కోరుతున్నారు. మంత్రి నారాయణ పార్టీ ఫిరాయించే వారికి అగ్రపీఠం వేస్తున్నారని, నామినేటెడ్ పదవులు వారికే ఇస్తాను అని నారాయణ హామీస్తున్నారని సీనియర్లు సీఎం చంద్రబాబుకు నేరుగా ఫిర్యాదు చేస్తున్నారు. ఇక సోమిరెడ్డి వర్గం కూడా దీనిపై డైలమాలో ఉంది. తమ మంత్రి దీనిపై నోరు మెదపడం లేదని వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రులు బల్లి దుర్గాప్రసాద్, తాళ్లపాక రమేష్ రెడ్డి నేతల తీరుపై పూర్తి అసంతృప్తితో జిల్లా రాజకీయాల్లో పార్టీకి కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తమకు నామినేటెడ్ పదవి ఏదైనా కేటాయించాలని, కనీసం పార్టీ పదవైనా ఇవ్వాలని పలుమార్లు కోరినా వారి కోరికను అధిష్టానం పట్టించుకోలేదు. దీంతో అసహనంతో ఇద్దరు పార్టీ వ్యవహారాలకు కొద్ది నెలలుగా దూరంగా ఉంటున్నారు. మరో సీనియర్ నేత మండవ రామయ్య, కొంతకాలం క్రితం వరకు ఆత్మకూరు ఇన్ఛార్జ్గా ఉన్న కన్నబాబు నగరం నుంచి పార్టీలో కీలక బీసీ నేతగా, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్గా ఉన్న డాక్టర్ జెడ్ శివప్రసాద్, పార్టీ ఎస్సీ నేత ఎన్ శైలేంద్రబాబు నామినేటెడ్ పదవులు ఆశించి భంగపడుతున్నారు. వారి సీనియర్ల ద్వారా నామినేటెడ్ పదవుల కోసం ప్రయత్నాలు చేశారు. మంత్రులు న్యాయం చేస్తామని చెప్పడం మినహా పట్టించుకున్న దాఖలాలు కనిపించలేదు. దీంతో వీరు తీవ్ర అసహనంతో ఉన్నారు. ముఖ్యంగా జడ్పీ చైర్మన్ పదవికి వేనాటి రామచంద్రారెడ్డి, నగర మేయర్ పదవికి పోటీ పడిన డాక్టర్ జెడ్ శివప్రసాద్ కోట్లు ఖర్చు చేసిన ఓటమి పాలయ్యారు. తర్వాత నామినేటెడ్ పదవులు ఇవ్వడం ద్వారా ఇద్దరికీ న్యాయం చేస్తామని సీఎం చంద్రబాబు, లోకేష్ హామీ ఇచ్చారు. తర్వాత వారిని పట్టించుకున్న పాపన పోలేదు. తాజాగా పార్టీ రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ, అనుబంధ కమిటీల పదవులన్నీ భర్తీ అయ్యాయి. నామినేటెడ్ కు సంబంధించి కీలక పదవులన్నీ పూర్తయ్యాయి. మరికొన్ని నామినేటెడ్ పోస్టులు ఖరారై వారం రోజుల్లో ప్రకటించే అవకాశముంది. వాటిలోనైనా తమకు చోటు కల్పించాలని నేతలు డిమాండ్ చేస్తుండగా వారి గోడు పట్టించుకునే పరిస్థితి అధిష్టానం వద్ద మచ్చుకు కూడా కనిపించడం లేదు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాట్ల నరసింహారావు మంత్రి నారాయణ ద్వారా టీడీపీలో చేరి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ పదవి పొందారు. కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన ముప్పాళ్ల విజేత జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. ఆమె నియామకంతో సీనియర్ మహిళా నేతలంతా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ మిగిలిన మంత్రుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన కార్పొరేటర్ ఆనం రంగమయూర్ రెడ్డి జిల్లా తెలుగు యువత అధ్యక్ష పదవిని ఖరారు చేశారు. ఇది కూడా సీనియర్లకు మింగుడు పడడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో సీనియర్ జూనియర్ల వివాదం కొత్త వివాదాలకు తావిస్తోంది. ముఖ్యంగా ఆ మంత్రిపై జగన్ టార్గెట్ చేయడం వల్ల ఆ మంత్రి వైసీపీ నాయకులకు పదవులు ఇస్తామని, అలాగే కాంగ్రెస్ నాయకులకు పార్టీలో పెద్దపీట వేస్తామని ఇలా పిరాయింపులను ఉసిగొల్పుతున్నారని నెల్లూరు జిల్లాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.